అందరికీ నమస్కారం అండి దేవుని చిత్రపటాలు ఏ రోజు శుభ్రం చేసుకోవాలి ఏ సమయంలో శుభ్రం చేసుకోవాలి ఏ రోజు చేసుకుంటే మంచిది దీపం ఏ సమయంలో వెలిగించాలి అనే దాని గురించి ఈ వీడియోలో తెలియజేస్తాను దేవుడి చిత్రపటాలు మనము ప్రతిరోజు క్లీన్ చేసుకోవాల్సిన అవసరం లేదండి ప్రతిరోజు కుందులు మాత్రమే శుభ్రం చేసుకోవాలి అలాగే ఈ దేవుడి చిత్రపటాలనేది ప్రతి మంగళవారము శుక్రవారము అస్సలు శుభ్రం చేసుకోకూడదు మంగళవారము శుక్రవారం కాకుండా ఏ రోజైనా శుభ్రం చేసుకోవచ్చు అలాగే అమావాస్య రోజు శుభ్రం చేసుకున్నట్టయితే ఇంకా చాలా చాలా మంచిదండి ఈ దేవుడి చిత్రపటాలనేది దేవుడి చిత్రపటాలనేది అమావాస్య రోజు శుభ్రం చేయకూడదని మన పెద్దవాళ్ళు కొంతమంది చెప్తూ ఉంటారు కానీ పండితులు మాత్రము దేవుడు చిత్రపటాలు అమావాస్య రోజు శుభ్రం చేసుకుంటే చాలా మంచిదని చెప్తున్నారు అందుకని ఎవ్వరూ ఏ డౌట్ పెట్టుకోకుండా అమావాస్య రోజు శుభ్రం చేసుకోవచ్చండి అలాగే అమావాస్య రోజు లక్ష్మీ పూజ చేసుకున్నట్టయితే ఇంకా చాలా మంచిది అలాగే చిత్రపటాలనేది మనము సోమవారము బుధవారము గురువారం ఇలా క్లీన్ చేసుకున్నట్టయితే ఇంకా మంచిది చిత్రపటాలు ముందుగా మెత్తటిది కొత్త క్లాత్ తీసుకోవాలండి వాడింది కాదు వాడకుండా ఉన్న క్లాత్ తీసుకొని మనము తడి చేసుకొని శుభ్రంగా ముందుగానే గంధము కుంకుము ఉంటాయి కదా పాతవి అవి తీసేసి ఆ తర్వాత నీటుగా తుట్ చేసుకోవాలి కొత్తది ఉంటే క్లాత్ చాలా మంచిది కొత్త క్లాతే పెట్టుకోవాలి ఎప్పుడైనా వాడని పెట్టుకున్నట్టయితే చాలా చాలా మంచిది రెండు వైపులా ముందు భాగము వెనుక భాగం మొత్తం క్లీన్ చేసుకోవాలి చిత్రపటానని కొందరు ఏం చేస్తారంటే ముందు భాగం క్లీన్ చేసి పెట్టేస్తుంటారు అలా ఎప్పుడు చేయకూడదు చిత్రపటం మొత్తము శుభ్రం చేసుకోవాలి ఆ తర్వాత గంధము కుంకుమతో అలంకరించుకోవాలి బొట్టు పెట్టుకోవాలి పువ్వులు పెట్టుకోవాలండి పువ్వులు లేని వాళ్ళు పువ్వులు లేకున్నా పెట్టుకోవచ్చు పువ్వులు ఉంటే చాలా మంచిది ఎందుకంటే పువ్వులు అలంకరణ చేసిన తర్వాత మనకు చూడడానికి చాలా బాగుంటుంది అలాగే మనసుకు కూడా ప్రశాంతంగా ఉంటుంది దీపారాధన కుందులు మాత్రము ప్రతిరోజు కడుక్కోవాలండి ఎందుకంటే మనము ప్రతిరోజు శుభ్రం చేసుకుంటాం ప్రతిరోజు మనం స్నానం చేస్తాం అలాగే ప్రతిరోజు ఉతికిన బట్టలు వేసుకుంటాం అలాగే దేవుడు కుండలు కూడా ఏ రోజు కారో శుభ్రం చేసే మనము దీపారాధన వెలిగించాలి చాలామంది వారానికి ఒకసారి రెండు ఒకసారి అలా కడుగుతుంటారు అలా ఎప్పుడు చేయకూడదు ప్రతిరోజు క్లీన్ చేసుకోవాలి అవి కూడా నల్లగా లేకుండా నీట్గా ఉండేటట్టు క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి అలాగే నిత్య దీపారాధన ఎప్పుడు కూడా మనము ఉదయం ఆరు గంటలకు చేసుకుంటే చాలా మంచిది స్వామివారికి ప్రసాదాలు లేకపోయినా పండ్లైనా సమర్పించి పెట్టుకున్నట్టయితే చాలా చాలా మంచిదండి అలాగే కర్పూరంతో హారతిస్తే ఆ స్వామివారి పూజ అయిపోయినట్టే అవుతుంది ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు పూజా సామాన్లు మాత్రం రోజు క్లీన్ చేసుకోవాలి కుందులు హారతి పళ్ళము గంట అగరబత్తీలు పెట్టుకునేది ప్రసాదాలు పెట్టుకుండేవి చెంబు గ్లాసు ప్రతిరోజు క్లీన్ చేసుకోవాలండి మిగిలిపోయిన నూనె ఉండి కదా అని దీపం వెలిగిస్తుంటారు అలా ఎప్పుడు చేయకూడదు ఒత్తులు కూడా ఏ రోజుకి ఆ రోజే మార్చుకోవాలి కాలిపోయిన ఒత్తులు కొందరు తిప్పి వేస్తుంటారు తెలియక అలా ఎప్పుడు చేయకూడదు ఒత్తులు తీసేసి మళ్ళీ కొత్తవి వేసుకోవాలి నూనె కూడా మిగిలింది కదా అని దాంట్లో మళ్ళీ పోసి చేయకూడదు కొత్త నూనె వేసుకోవాలి ఇవన్నీ చాలామంది ఇవన్నీ చాలామంది కూడా కొందరు తెలుసు కూడా తప్పులు చేస్తుంటారు అలా ఎప్పుడు కూడా చేయకూడదండి అలాగే వినాయకుడికి మనము గరికతో పూజ చేసుకుంటే చాలా మంచిది వెంకటేశ్వర స్వామికి తులసి దళాలు సమర్పించి పూజ చేసుకుంటే చాలా మంచిది ఎవరైనా ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది చాలామంది తెలియక శుక్రవారం తుడుచుకుంటుంటారు చిత్రపటాలు అలాగే మంగళవారం చేస్తుంటారు కొంతమంది అయితే అమావాస్య రోజు అసలు చేయకూడదని అంటుంటారు మంగళవారము శుక్రవారం తప్పితే మిగతా ఏ రోజైనా క్లీన్ చేసుకోవచ్చు అలాగే సా సంధ్యా సమయంలో మాత్రము ఎప్పుడు మనము క్లీన్ చేయకూడదండి చిత్రపటాలు అనేది సాయంకాలం సంధ్యా సమయంలో క్లీన్ చేయకూడదు మామూలు ఉదయం చేసుకుంటే చాలా మంచిది అలాగే అమావాస్య రోజు చేసుకోండి ఇంకా చాలా మంచిది అలాగే ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎటువంటి వీడియోస్ కావాలన్నా నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను వీడియోస్ మీకు చేసి పెడతాను అందరూ బాగుండాలి అని నేను మనస్ఫూర్తిగా ఆ వెంకటేశ్వర స్వామిని ప్రతిరోజు నేను కోరుకుంటూ ఉంటాను ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ధన్యవాదాలు